15 ఆగస్ట్ 2023 నుంచి 15 ఆగస్ట్ 2024 వరకు వారి సర్వీసెస్ని పొడిగించడానికి తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. కానీ దాన్ని డిఫర్ చేసింది మంత్రిమండలి. ఎందుకంటే ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఒక సమగ్రమైన రిపోర్టు ఇవ్వమని చెప్పేసి మంత్రిమండలి చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మొత్తం 263,000 వాలంటీర్స్ ఉంటే 107,000 మంది రిజిగ్నేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం 110,000 సుమారు ఉన్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే గత ప్రభుత్వం అసలు గ్రామ వాలంటీర్ల మీదే నడుస్తుంది అన్నంత గొప్పగా ప్రచారం చేసుకునేది గత ప్రభుత్వం. వాలంటీర్లే మెరుగైన సేవలు అందిస్తున్నారు, పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కంటే కూడా మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఆ ప్రభుత్వం యొక్క విజయం వారే ముఖ్య కారకులని చెప్పుకున్న ఆ ప్రభుత్వం 15 ఆగస్ట్ 2023 తర్వాత వారి సర్వీసెస్ని పొడిగించుకోకుండా ఎందుకు మోసం చేసిందో కూడా అర్థం కాని పరిస్థితి. వారి సర్వీసులో ఉన్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఆ ప్రభుత్వం వాలంటీర్లు మోసం చేసిందో కూడా వారే చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా సమగ్రమైన రిపోర్ట్తో రమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆదేశించడం జరిగింది. డిపార్ సంబంధిత శాఖని తప్పకుండా తర్వాత నెక్స్ట్ వారి గురించి తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా